ఏం కావాలో నేను బడ్జెట్ వచ్చేసి 100 రూపీస్ ఓకే 100 రూపీస్ ఓకే ఆ విషయం ముందే చెప్పాలరా అందుకే ఇప్పుడు తీసుకెళ్తున్నా నాంత మంచి మొగోడు ఉండారు నాంత మంచి మొగోడు ఉండారు బీపీ తప్పించుకో నాకు పెద్దోడు వన్ గౌరవిస్తాను ఇంతకంటి నుంచి మోడల్ మోడల్ మ్యాష్ మోడల్ 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 సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు నే వినే వినే ఇందుషా వినే నిన్నటి నుంచి చెప్తున్నా వినే నీకు ఇలా బేబీ ప్రొడక్ట్స్ దేవాలి అని చెప్పేసి ఏం కావాలమ్మా నీకు బేబీ ప్రొడక్ట్స్ లా మనకి సోప్ షాంపూ డైపర్ యాష్ క్రీమ్స్ క్రీమ్స్ సమ్మర్ కాబట్టి లోషన్స్ డైపర్స్ ఇంకా మన ఇంట్లో గ్రోసరీ ఐటమ్స్ కూడా అయిపోయింది ఆయిల్ డైజెస్టివ్ బిస్కెట్స్ కొంచెం షుగర్ ఐటమ్స్ చాలా అయిపోయినాయి ఓకే ఇప్పుడు నేను షాపింగ్ చేయమంటున్నావా అవును ఒక లిస్ట్ రాసి నీ పెద్ద లిస్ట్ ఉంది కదా ఆ పెద్ద లిస్ట్ రాసి ఇప్పుడు పోయి తీసుకొని వస్తాను నేను ఇంత పెద్ద లిస్ట్ ఆనే అవును ఓకే తీసుకొస్తా బై వినే भाई एक डाइपर एक सॉल्ट पैकेट बिस्किट पैकेट और नमकीन कुछ तो भी एमन इच्छे से कितना भैया 200 पर्स मच पे नहीं अयो इदेंदी विनय पर्स इकड़े मच पे इंदो अन इंदलो कैश कोड उंदी कैश इकड़ उंटे बिल एला कड़ताडु अब विनय फोन चेस्तानु ओकसारी గైస్ పేటిఎం లో యూపీఐ లైట్ ఆప్షన్ ఉంది దీంతోటే నేను పేమెంట్ చేశాను గైస్ పేటిఎం లో యూపీఐ లైట్ ఆప్షన్ ఉంది దీంతోటే నేను పేమెంట్ చేశాను గైస్ పేటిఎం లో యూపీఐ లైట్ ఆప్షన్ ఉంది దీంతోటే నేను పేమెంట్ చేశాను ట్రాన్సాక్షన్ గురించి వెయిట్ చేసే అవసరం లేదు క్లిక్ చేశామా పేమెంట్ అయిపోయింది అండ్ ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ చాలా ఫాస్ట్ ఇప్పుడు పేటిఎం త్రూగా మనము వాలెట్లో 2000+2000 అంటే 2000+2000 ఒకసారి 2000 ఇంకొకసారి 2000 పెట్టేసి 4000 దాకా మనం వాలెట్లో ఉంచుకోవచ్చు సో ఇంకా లేట్ ఉండకు డిస్క్రిప్షన్లో కామెంట్లో పింగ్ చేసి పెట్టాను పేటిఎం గురించి సో పేటిఎంని డౌన్లోడ్ చేసుకోండి అండ్ రిజిస్టర్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ గైస్ ఇది చాలా సేఫ్ సెక్యూర్ వెన్ కంపేర్ టు అదర్ యాప్స్ గాయస్ ఇప్పుడు ఇప్పుడు ఉషా ఏమంటుంది తెలుసా ఆమె బర్త్డేకి నేను ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే నాకు డ్రెస్ లేరంట అంటే డ్రెస్తో సహా నేను ఇవ్వాలా నేను నీకు నీ అవ్వ ఇంత బిజీ షెడ్యూల్ నీకు తెలిసి కూడా నువ్వు మాట్లాడితే ఏమని చెప్పాలి నేను తెచ్చిన గిఫ్ట్ నీకు చిన్న అయిపోయింది నీకు డ్రెస్సే కావాలి ఓకేనా ఆ గిఫ్ట్ నేను వాపస్ ఇచ్చొస్తాను ఐఫోన్ నీకు ఒక డ్రెస్ కూడా సరిపోతుంది ఉషా నీ బర్త్డే సెలబ్రేట్ చేయలే కదా నేను సో బయటికి వెళ్దాం మనం ఓకేనా లంచ్ ఏం ప్రిపేర్ చేయకు బయటికి వెళ్దాము మరో వన్ కండిషన్ పిల్లలొద్దు
ఏ వాళ్ళు ఏం చేయనియరే మంచిగా ఫిలిం పోయి మనం తినేసి ఫిలిం పోదాం లేదా ఫిలిం పోయి తినేద్దాం ఏ వాళ్ళు ఉండనియరే నాకు తెలుసు కదా ఏమంటో మరి వెళ్ళి చేస్తా ఓకే దాన్ని గెట్ రెడీ ఓకేనా మనం అయిందనుకో అప్పుడు చెప్తా మా చోట కనుకైతే లంచ్ తినిపించేసినాం ఇప్పుడే ఉషా తినిపించింది ఎందుకంటే అక్కడ ఫుడ్ వేరే ఉంటుంది ఇంటి ఫుడ్ వేరే ఉంటుంది చిన్న వాళ్ళకి అది డైజెస్ట్ కాదు కాదు కాబట్టి ఇదే పెట్టింది నేను ఉషా రెడీ ఉన్నా ఏం కావాలో నేను బడ్జెట్ వచ్చేసి 100 రూపీస్ ఓకే 100 రూపీస్ ఓకే ఆ విషయం ముందే చెప్పాలరా ఎస్ కిడి రెడీ అవి వెళ్దామా వెళ్దామా రెడీ ఉషా ఈ పిల్లల్ని పట్టుకొని మనం వెళ్ళినాం అనుకో నేను ఫిలిం కూడా పోదాం అనుకున్నా ఈ చోట కానీ పట్టుకొని ఎట్లా పోతాయి ఫిలిం తీసుకోవచ్చు కదా ఇప్పుడు రెస్టారెంట్ ఇద్దరిని ఇద్దరిని చూసుకోని నేను నా వల్ల కూడా కాదు ఇద్దరిని అందుకే ఇప్పుడు తీసుకెళ్తున్నాను నా అంత మంచి మొగోడు ఉండరు నా అంత మంచి మొగోడు ఉండరు బీపీ తప్పించుకు నాకు పెద్దోడు గౌరవ వస్తాను ఇంతకు నుంచి సో గైజ్ మనం కాకరవిల్లాకి వచ్చినాము సో ఇక్కడ ఎందుకు వచ్చినాం అంటే మన వాళ్ళకి పిజ్జాలు బర్గర్లు చాలా ఇష్టం కదా మా ఉషాకి అవి అలాగే జంక్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాడు ఉషా కమ్ ఓపెన్ ఓకే నేను ఓపెన్ చేస్తాను మీ గురించి చలో గో అండ్ సిట్ నియర్ ఏసీ ఇక్కడ కూర్చో హలో బ్రో హాయ్ 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 పైన పెట్టు నేను తీసుకొని వచ్చింది దేనికి రా లేదు నువ్వు ఇంటికి వెళ్ళిపో సో ఆర్డర్ చేయి అన్న మెనూ పేపర్ చికెన్ ఏంటి ఉషా వీళ్ళిద్దరిని తీసుకొని వస్తే ఏముండే బర్త్డే నాకు అర్థం కాదు నీకు నీకు సిచ్యువేషన్ అంతా తెలిసి కూడా మాట్లాడుతుండే మళ్ళీ నేను ఎక్కడ తీసుకెళ్తానండి నువ్వు ఇట్లుంటే నేను ఫిలిం అనుకున్నా ఇంకేమేమో అనుకున్నా తెలుసా మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ రే 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 తిరుతానా నువ్వు అక్కడ పోయి కూర్చోదు తిరుతారా సో మనము వినయకు డేట్ సిరీస్లో ఈ అన్నపైన ప్రాంక్ చేసినాం అన్న వీడియో చూసినావా ఎట్లుంది మంచిగా ఉందా అందుకే మిమ్మల్ని తీసుకురాబోద్ది గారా నిజంగా ఎవరన్నా ఇది తినాక ఓ ఇది తింటా అంట ఉల్లిగడ్డలు ఓ ఇది తింటా అంట ఉల్లిగడ్డలు తిన్నా కొడుకు ఎట్టుంది అది యమీ సో పాపము ఉషా చాలా అంటే చాలా వర్క్ చేస్తుంది ఎందుకంటే మమ్మీ కూడా హెల్త్ బాగాలేక బెడ్ రెస్ట్ తీసుకుంటుంది సో ఉషాని ఇద్దరు పిల్లల్ని కూర్చుంది కొన్ని సంఖ్యలు ఎక్కుకుంది ఒకటి ఇక్కడ ఉన్నా అని తింటుంది చాలా కష్టం ఇట్లా తినడం కానీ చాలా కష్టం కదా అభిష్ తింటావా లేవా సటాయించి అక్కడ బ్యాగ్ కింద పడేసింది ఏ ఇంకొకసారి నేను తీసుకొని వచ్చాను గుంజి పచ్చడి పెడుతాను సార్ నిజం చెప్తున్నాను వీళ్ళు ఇట్లనే చేస్తూ ఉంటుంది తెలుసా సైలెంట్ ఉన్నారా ఇప్పటిదాకా ఈ ప్లేట్ పట్టుకొని గుంజుకుంటా ఉన్నాడు ఇదో ఇదేందన్నా చికెన్ మెజెస్టిక్ చికెన్ మెజెస్టిక్ ఉషా తినూరు తక్కువ మా వాడు చూడు రవిగా ఎందుకు వచ్చినాంరా మనం ఇక్కడికి రే పట్టుకొని కొడతారు రే సదాయన్ సోరా ఈడన్న గమ్మున కూర్చున్నాం ఈ ఏజెంట్నా ఈ ఏజెంటా కొంచెం మంది సిగ్గున్నారు 2 ఇయర్స్ నా హార్ట్ పైన చేంజ్ చేసుకొని చెప్తున్నా 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ ఇంకా
కొడతారు ఊటలో వచ్చి నన్ను కొడతారు నీకు అర్థమైతే లేరు ఇద్దరు ఇద్దరు సతానికి సతానికి కొడుతున్నాడు కోపం వస్తున్నాడు నీకేం కావాలన్నా అవి ఏం కావాలా అరే నీకు ఇంత మంచి ఫుడ్ పెట్టిస్తుంటే నువ్వు ఏం తింటున్నావురా అవిగా గోకేశం ఎల్లో తింటాడు మనం చూడకుంటాం అంటే అదే బిర్యానీ అది చికెను అన్ని అన్ని డిజర్ట్లు అని అవి ఒక పని చేస్తా విషు నీకు ఒక మంచి ఒక ప్లేట్ తీసుకుని వచ్చి అలా మన్ను పెట్టిస్తా ఇదా నేను హ్యాండిల్ చేసు పిల్లలు ఎంత డిఫికల్ట్ అవుతుండే మంచి ఇంగ్లీష్ పెడితే మమ్మీ చూసుకోపోతుండే నా వారేమో గోడలని చెప్తారు మీరేమో నీ పైన ఎక్కుతా అని చెప్పేసి అంటారు ఇక్కడేమో బిర్యానీ చల్లగా అయిపోతుంది తినుడు లేరు అవి అదే నీ అప్పుడే ఏమైనా నీకు ఏదో మా గురించి గారు చేస్తాము అది మా ఫ్రెండ్ది కాబట్టి మావాడు ఏమంటారు సరే వేరే రెస్టారెంట్ మాత్రం వెళ్ళగొట్టేస్తుంది పక్క చెడ్డి ఉంది డైపర్కి వచ్చేసింది మరీ అల్లరి చేయాలి కానీ మరింత అల్లరి అరే అవిష్గా నానా అందరున్నారు ఇక్కడ అందరున్నారు చేయలేదు చేయలేదు చేస్తా పోతాం ఇంకొకసారి నన్ను బయటికి తీసుకుని రా రెస్టారెంట్కి తీసుకుని రా తినిపి అని చెప్పేసి అన్నా అనుకో చెప్తాను నేను సంగతి అర్థమైందా ఓ మా ఫ్రెండ్ గమ్మున కూర్చుంది కాబట్టి మీరు ఎంత లొల్లి చేసినా ఆయన ఏమంటలేరు అర్థమైందా బయట వాళ్ళు వేడలు ఉంటే మాత్రం మన ఇద్దరిని వడేస్తున్నారు మామూడు చూడు బ్రో ఎట్లుంటే ఎట్లా అయిపోయింది ఇప్పుడు ఎట్లుంటుంది హ్యాపీ బర్త్డే ఉషా ఉషా బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను బట్ మీ అందరికి తెలిసిందే మమ్మీ నోట్లో పెట్టు హావిష్ మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పి నోట్లో పెట్టు సమన్వి అత్తకు పెట్టు కేక్ హ్యాపీ బర్త్డే అని చెప్పి అక్క అత్తకు పెట్టు నోట్లో గట్టిగా అన్నా